Hello viewers, welcome to Achievers Academy. Nenu mee Srirama Chandra. So rashtramlo prasutam Andhra Pradesh Public Service Commission dwara 670 junior assistant cum computer assistant postulaku sambandhinchi notification vidudal kavadam jarigindi. So rashtramlo degree poorthi chesukoni ప్రభుత్వ ఉద్యోగాల కోసం గత కొన్నేళ్లుగా ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి అనేక వేల మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్ 4 సర్వీస్ అనేది చిన్న స్థాయి పోస్ట్ అయినప్పటికీ చిన్న వయసులో గనక ఉద్యోగం పొందితే తర్వాత మిగతా ప్రమోషన్ పరంగా కానీ లేదా వేరే హైయెస్ట్ క్యాడర్ పోస్టులకు మనం ప్రిపేర్ అవ్వడానికి కానీ మనకు ఆర్థికంగా సామాజికంగా ఒక భద్రత అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఒక సెక్యూరిటీ అనేది లభిస్తుంది. కాబట్టి 670 మంది జీవితాలు ఈ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మరో మెట్టుకు ఎదగబోతున్నాయి. అందులో ఎటువంటి డోకా లేదు. సో అయితే ఈ యొక్క గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థుల ఎంపిక విధానం అనేది మనకి మూడు దశల్లో జరగబోతూ ఉంది. మొదటిది ప్రిలిమినరీ దశ, రెండవది మెయిన్స్ దశ, మూడవది కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని. మూడు దశల్లో ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక అనేది జరగబోతుంది. సో ముందుగా మనం చూసుకుంటే పరీక్ష విధానం అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఈ రెండు మెయిన్స్ పరీక్షలు అనేవి చాలా ప్రధానమైనటువంటి అభ్యర్థులను వడపోసేటటువంటి కార్యక్రమాలు. సో ప్రిలిమ్స్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది, అంటే ఓఎంఆర్ షీట్ విధానంలో, ఆఫ్లైన్ విధానంలో ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది. సో మెయిన్స్ అనేది డెఫినెట్గా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ దాటుకున్న తర్వాత మెయిన్స్లో మనకు వచ్చినటువంటి మెరిట్ ఆధారం ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యొక్క ఎంపిక విధానం ప్రకారం మనం మెరిట్ లిస్టులో ఉంటే ఫైనల్గా మనము కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరిగా ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. సో అలా ప్రిలిమ్స్ దాటుకొని మెయిన్స్లో మెరిట్ సాధించి ఫైనల్గా కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్షలో కూడా మనం క్వాలిఫై అయితే డెఫినెట్గా మనము ఈ యొక్క గ్రూప్ 4 సర్వీస్ నోటిఫికేషన్ కింద విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఎగ్జామ్ ప్యాటర్న్లో ముందుగా ప్రిలిమ్స్ అనేది చూసుకుంటే ప్రిలిమ్స్ అనేది 100% ఆఫ్లైన్లోనే జరుగుతుంది, ఓఎంఆర్ షీట్ విధానంలోనే జరుగుతుంటుంది. ఓకేనా? ఈ ప్రిలిమ్స్ విధానంలో మొత్తం మనకి రెండు సెక్షన్స్ మనకి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంటాయి. సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్ సిలబస్ ఉంటుంది. సెక్షన్ బి కింద జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు అనే సిలబస్ మనకి ఉంది. సో ఇక్కడ సెక్షన్ ఏలో మొత్తం మనకి ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కానీ, అదేవిధంగా సెక్షన్ బి కింద ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు విధానం కానివ్వండి, వీటిల్లో మనం ప్రధానంగా చూసుకుంటే ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది, డిగ్రీ స్థాయిలో. కాబట్టి గ్రూప్ 4 పరీక్ష కదా, చాలా సింపుల్గా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మనం ఒకవేళ అనుకొని నిర్లక్ష్యం చేస్తే డెఫినెట్గా మనం అవకాశాలను కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు జనరల్ స్టడీస్ అనేది, ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి డిగ్రీ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి జనరల్ స్టడీస్ అనేది డెఫినెట్గా డెప్త్ కానీ కొంచెం డిఫికల్ట్ కానీ అనలైటికల్గానే క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా డిగ్రీ స్థాయిలోనే చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది, పార్ట్ బిలో జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, జనరల్ తెలుగు మనకు ఉంది. పార్ట్ ఏలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద 100 మార్కులు ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 నిమిషం టైం ఇవ్వడం జరుగుతుంటుంది. సో పార్ట్ ఏలో అంటే సెక్షన్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద, అంటే ఇది లైక్ మనం పేపర్ 1 అనుకోవచ్చు. సో పేపర్ 1లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, మొత్తం 100 మినిట్స్ ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ప్రతి తప్పుకి 1/3 వంతున పెనాల్టీ అనేది డెఫినెట్గా మనకి విధించడం జరుగుతుంటుంది. అంటే ప్రతి 3 తప్పులకు మన దగ్గర 1 మార్కు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని
ఈ నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. పేపర్ టూ వచ్చేసి సెక్షన్ బి కింద మనకి ఇక్కడ చూపించారు, దీన్ని మనం పేపర్ టూ అనొచ్చు. పేపర్ టూలో వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంది ప్రిలిమ్స్లో. ఇందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు కింద 50 మార్కులు ఉన్నాయి, అంటే 50 క్వశ్చన్లు ఉన్నాయి, 50 మార్కులకి 50 నిమిషాల టైం ఉంటుందన్నమాట. సో మొత్తంగా మనం చూసుకుంటే ఈ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి రెండు కలుపుకుంటే 150 మార్కులు ఉంది ఎగ్జామ్, మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అంటే ఇది పేపర్ వన్ పేపర్ టూ అనుకున్నా మొత్తం ఒకే ఎగ్జామ్ ఉంటుందన్నమాట, ఒకే పేపర్ ఉంటుంది. ఒకసారి ప్రిలిమ్స్ అనేది ఒక పేపరే, దాంట్లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటుంది. సో ఇందులో మొత్తం 150 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాల సమయం అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంది, 1/3 వంతున పెనాల్టీ, నెగిటివ్ పెనాల్టీ అనేది కూడా ఉంటుంది, అది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో డెఫినెట్గా లక్షల్లో సంఖ్యలోనే అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది, నిరుద్యోగం అంత తీవ్రంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి లక్షల సంఖ్యలో నుంచి మనకున్న పోస్టులు 670 కదా, కాబట్టి 670 స్థాయికి మనం రావాలంటే డెఫినెట్గా మనం 1000 లోపే మన ర్యాంకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రిలిమ్స్ స్థాయిలోనే. కాబట్టి మొత్తం మనకి ఇక్కడ 150 మార్కులు ఉంటే 150 మార్కులకి 100 పైనే కట్ ఆఫ్ పెట్టుకొని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 4 అని చెప్పేసి తేలిగ్గా తీసుకొని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా లైఫ్ టైం మీరు నష్టం అనుభవిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 100 పైన ప్రిలిమ్స్లో మీరు టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది, ఇప్పటికీ ఆల్రెడీ చాలామంది ఎందుకంటే ఈ 670 పోస్టులకు సంబంధించి గతంలో ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లను ప్రస్తావించారు కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం మనకు ఉంది ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇప్పటికే చాలామంది సిన్సియర్గా అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెష్గా వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పీడ్గా ఈ యొక్క వేగాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రిలిమ్స్ దాటుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో మోర్ దాన్ 100 మార్క్స్ మీరు సాధించాలి. ఈవెన్ నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అంత టార్గెట్ పెట్టుకుంటేనే మీరు సేఫ్ జోన్లో ఉండగలుగుతారు. కాబట్టి ఇక ప్రిలిమ్స్ మీరు దాటుకున్న తర్వాత మెయిన్స్ అనేది చూద్దాం. సో మెయిన్స్ అనేది మీ ఉద్యోగాన్ని నిర్ణయించేటటువంటి పరీక్ష. సో ఇందులో మెరిట్ తీస్తారు, అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ మెరిట్ అనేది తీసుకుంటారనమాట. సో ప్రిలిమ్స్లో మనకి ఏదైతే సిలబస్ మెన్షన్ చేశారో మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్ మెన్షన్ చేశారు. అక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. మెయిన్స్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒక సెక్షన్ కింద, ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి మరొక సెక్షన్ కింద మొత్తం 300 మార్కులకి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఇది 150 మార్కులు అండి, ఇది పేపర్ వన్ అనుకోవచ్చు మనము. కాబట్టి పేపర్ వన్ కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద 150 మార్కులు అంటే సెక్షన్ ఏగా ప్రస్తావించారు, పేపర్ వన్ పేపర్ టూ అని ప్రస్తావించలేదు. ఇక సెక్షన్ బి కింద జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, సో మనకి ఇది వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. సో మొత్తం వచ్చేసి 300 మార్కులకి సంబంధించి 300 నిమిషాల సమయం ఉంటుంది. ఈ 300 మార్క్స్కి 300 మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిట్ సమయం అనుకుంది. సో ప్రతి నెగిటివ్ ఆన్సరింగ్కి 1/3 వంతున పెనాల్టీ అనేది ఉంది, ఇది మైండ్లో ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. ఓకేనా? సో మనం ప్రిలిమ్స్ దాటుకొని మెయిన్స్లోకి వచ్చిన తర్వాత మెయిన్స్లో మనం అద్భుతమైన ప్రతిభ చూపించి మనం మెరిట్లో వచ్చి డెఫినెట్గా మనము ఫైనలిస్ట్కి ఎంపిక అయితే, అంటే సిపిటీకి ఎంపిక అయితే, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కనుక మనం ఎంపిక అయితే, అక్కడ మళ్ళీ మన కంప్యూటర్ సామర్థ్య ఆధారిత సామర్థ్యాలు అనేవి పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అంటే ఆ టెస్ట్కి మనం ఎలిజిబుల్ కావడానికి ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. డెఫినెట్గా మీరు కంప్యూటర్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా మీకు పలానా డిగ్రీలో పలానా కంప్యూటర్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి, పలానా కంప్యూటర్స్లో మాస్టర్స్ ఉండాలి, ఇలాంటి ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. కానీ తుది దశలో మనము ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మాత్రం డెఫినెట్గా మనం అర్హత సాధించాలి, క్వాలిఫై ఖచ్చితంగా అవ్వాలి. సో ఈ మొత్తం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిపిటీకి సంబంధించి మొత్తం 50 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది, మొత్తం 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, అర్ధగంట సమయం ఉంటుంది. 30 మినిట్స్లో 50 మార్క్స్కి సంబంధించినటువంటి క్వాలిఫయింగ్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇందులో 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్, దట్ ఈస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది, ఈ 50 మార్కులకి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 15 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మీరు మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్నా ఈ యొక్క కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్షలో మాత్రం మీరు క్వాలిఫై కాకపోతే మీకు ఉద్యోగం చేజారినట్టే.
కాబట్టి మీరు ఇక్కడ మెయిన్స్లో మెరిట్ సాధించాలి, దాంతోపాటే కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్షలో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. సో మొత్తం 50 మార్కులకు గాను ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు 15 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలు, మెరిట్ అవసరం లేదు. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బీసీఏ బీసీడీఈ ఈ కేటగిరీలు అందరూ కూడా ఖచ్చితంగా 17.5 మార్కులు డెఫినెట్గా వాళ్ళు తెచ్చుకోవాలి. సో ఆ పర్సంటేజ్ ప్రకారం మీరు తెచ్చుకోవాలి. ఇక ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఖచ్చితంగా 20 మార్కులు తెచ్చుకోవాలి, 50లో 20 మార్కులు వాళ్ళు తెచ్చుకోవాలి. ఆయా కేటగిరీలకు నిర్దేశించినటువంటి ఈ కట్ ఆఫ్ మార్క్స్ కనుక వాళ్ళు తెచ్చుకోగలిగితే వాళ్ళు ఈ కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్షలో క్వాలిఫై అయినట్టే. సో ఇందులో మొత్తం 30 నిమిషాల టైం ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఏమేమి సిలబస్ ఉంటుంది? ఈ కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్షకు సంబంధించి ఏ రకమైనటువంటి పరీక్ష ఉంటుంది, సిలబస్ ఉంటుంది, ఏ విధమైన ప్రశ్నలు ఎదుర్కోబోతున్నామని చెప్పేసి అంటే, సో మొత్తం మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటుంది, అదే డేటాబేస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఈమెయిల్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఎంఎస్ వర్డ్కి సంబంధించి 15 ప్రశ్నలు, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి 10 మార్కులు, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి 10 మార్కులు, డేటాబేస్కి సంబంధించి 10 మార్కులు, అండ్ ఈమెయిల్కి సంబంధించి 5 మార్కులు. జనరల్గా చాలా సింపుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈమెయిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈమెయిల్ ఓపెన్ చేయడం, ఈమెయిల్ ఉన్నటువంటి కంటెంట్ని చదవడం, లేదా ఈమెయిల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, ఇలాంటి వాటికి సంబంధించి. ఎంఎస్ వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్లు టైప్ చేయడం, ఆ వర్డ్స్ని గుర్తించడము, హైలైట్ చేయడము, అండర్లైన్ చేయడము, వాటికి సంబంధించి వర్డ్ టైపింగ్ కానివ్వండి, సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి, టైటిల్స్ జనరేట్ చేయడం కానివ్వండి, ఇలాగ కంటెంట్ని టైప్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటిని అన్నిటి కూడా పారాగ్రాఫ్ సెట్టింగ్, పేజ్ సెట్టింగ్, ఇలాంటివన్నీ. అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి కూడా బేసిక్స్, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి మనం ఒక ప్రెజెంటేషన్ ఎలా తయారు చేయాలి, ఒక గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలి, ఓకేనా, ఒక హెడ్లైన్స్ మనం ఎలా తయారు చేయాలి, అలాగే డేటాబేసెస్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా బేసిక్స్ మనకి ఇక్కడ అవసరమవుతాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్లో ఒకవైపు ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే, అట్ ది సేమ్ టైం మీరు ఈ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, డేటాబేస్ అండ్ ఈమెయిల్కి సంబంధించినటువంటి బేసిక్స్ మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 5 టాపిక్స్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, డేటాబేస్ అండ్ ఈమెయిల్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు రోజుకి ఒక 10 మినిట్స్ మీరు అలా ఫాలో అవుతుంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈమెయిల్కి సంబంధించి, వర్డ్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి, డేటాబేస్ సంబంధించి ఇవన్నీ కూడా మనం వాడుతూనే ఉంటాం మొబైల్లో, ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. అయినా కూడా మీరు కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కొన్ని టెక్స్ట్ బుక్స్ తీసుకొని వాటిని ప్రామాణికంగా ప్రిపేర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, అది పక్కన పెట్టండి. ఇక మనం మెయిన్గా సిలబస్ ఒకసారి చూస్తే మొత్తం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో జనరల్ స్టడీస్ కింద మొత్తం 12 విభాగాల కింద మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. మొత్తం 12 విభాగాల కింద మనకి ఇచ్చారు. అందులో జనరల్ స్టడీస్కి సంబంధించి మనకి ఇస్తే, సో ఈవెంట్స్ రిలేటింగ్ టు ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇచ్చారు. అంతర్జాతీయ, జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు అంటే లైక్ అవి కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్తో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు, వాటితో పాటు జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఫిజిక్స్ చదవాలి, బయాలజీ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, వాటితో పాటు లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇష్యూస్ చదవాలి, పర్యావరణ సమస్యలు మనం చదవాలి. ఇదంతా జనరల్ సైన్స్ కిందకి వస్తుంది. మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఫోకస్ చేసుకుంటూ ఇక్కడ సిలబస్లో ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అంశాలని హైలైట్ చేస్తూ సిలబస్ మెన్షన్ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఆధునిక భారతీయ చరిత్రను చదవాలి, అట్ ది సేమ్ టైం ఏపీ హిస్టరీని కూడా మనం ఫోకస్ చేయాలి. కాబట్టి విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ, కాబట్టి ఏపీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మనం చరిత్ర చదవాలంటే ఏపీ హిస్టరీ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి. ఇక పాలిటీ, పాలిటీలో గ్రూప్ 4 నోటిఫికేషనే కానీ పాలిటీలో పాలిటీ మెన్షన్ చేస్తారు, గవర్నెన్స్ మెన్షన్ చేస్తారు, ఈ గవర్నెన్స్ మెన్షన్ చేశారు, ఓకేనా, తర్వాత కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తారు ఇవన్నీ. సో రాజ్యాంగము, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ, ఈ గవర్నెన్స్, ఓకేనా, చట్టాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా విత్ స్పెషల్ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి రాజ్యాంగపరమైన అంశాలు, చట్టాలు, వీటన్నిటితో పోల్చుకొని మనం పాలిటీని చదవాల్సి ఉంటుంది. అంటే లైక్ మొత్తం మనం ఇంత ఇన్ని రోజులు మనం మామూలుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇండియన్ పాలిటీని ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో అదేవిధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక ఎకానమీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని అడిగాడు. సో సిలబస్లో క్లియర్గా సిన్స్ ఇండిపెండెన్స్ని మెన్షన్ చేశాడు కాబట్టి
అంటే ప్రణాళికల కానించి మనం చదవాల్సి ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీలో ప్రణాళిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రణాళిక వ్యవస్థ కానించి మొదలు పెట్టుకొని ఓకేనా ప్రణాళిక కాలం తర్వాత ఆ మధ్యలో వచ్చినటువంటి అనేక ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామిక సంస్కరణలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, 91లో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త కొత్త విధానాలు, ఉపాధి హామీ పథకం చట్టం, నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సో ఇవన్నీ చదవాలి. అదేవిధంగా ఏపీ ఎకానమీ కూడా చదవాలి. సో ఏపీ ఎకానమీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఓకేనా ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక జియోగ్రఫీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ. సో ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫీని హైలైట్ చేసుకుంటూ మనం ఇండియన్ జియోగ్రఫీని చదవాలి. సో జియోగ్రఫీ ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ వ్యాస్ట్గానే ఉంటుంది మనకి. గ్రూప్ 4 అన్నంత మాత్రాన ఇక్కడ పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. సో జస్ట్ జియోగ్రఫీని మెన్షన్ చేశారు, దట్ ఈస్. కాబట్టి మనం జియోగ్రఫీని ఉంటే ప్రతి బేసిక్ కాన్సెప్ట్ మనం చదవాలి. ఇండియాకి సంబంధించి ఇండియా లొకేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశం నైసర్గిక స్వరూపాలు, భారతదేశం శీతోష్ణ స్థితి, భారతదేశం వ్యవసాయము, పరిశ్రమలు, రవాణా, భారతదేశం యొక్క ఋతువులు, పంటలు, సో ఇలాంటి అనేక అంశాలు వాటితో పాటు ఏపీ జియోగ్రఫీకి సంబంధించి. సో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు, సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ కింద మనకు ఉన్నాయి. సో మనకి గ్రూప్ 1లో ఏ విధమైన సిలబస్ ఉందో సేమ్ సిలబస్ గ్రూప్ 4లో కూడా ఉంది. సో ఇక్కడ మళ్ళీ కూడా డెప్త్ లెవెల్ అనేది డిగ్రీ స్థాయి అన్నాడు కాబట్టి డెప్త్ కూడా ఎక్కడ తగ్గే అవకాశం లేదు. ఇవి కాకుండా మెంటల్ ఎబిలిటీ కింద లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, డేటా అనాలిసిస్, వీటితో పాటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది అనే అంశాలు, ఇదంతా కూడా జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద మెన్షన్ చేశారు. ఇక జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు కింద మనం చూస్తే జనరల్ ఇంగ్లీష్ కింద కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఈడియమ్స్, వెకాబులరీ అండ్ పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ గ్రామర్. సో మనకి ఇక్కడ ప్యాసేజీలు ఇస్తారు ఇంగ్లీష్లో. గ్రామర్, గ్రామర్ అన్నప్పుడు మనం అన్ని చదువులు, ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, యాక్టివైజ్ ప్యాసివైజ్ కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ కానివ్వండి, నెగిటివ్ సెంటెన్సెస్ కానివ్వండి. సో ఇవన్నీ సెంటెన్సెస్ టైప్స్ కానివ్వండి, యాంటనిమ్స్ కానివ్వండి, సినానిమ్స్ కానివ్వండి, ఇవన్నీ మొత్తం మనము ఇంగ్లీష్లో గ్రామర్లో ఏ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చదవాలా. వీటితో పాటే కాంప్రహెన్షన్ అండ్ ప్యాసేజెస్, ఈడియమ్స్ సామెతలు బాగా గుర్తుపెట్టుకోండి, వెకాబులరీ పదజాలము, ఫంక్షన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, సో ఇదంతా కూడా మనకి జనరల్ ఇంగ్లీష్ కింద మెన్షన్ చేస్తారు. సో లైక్ ఇంగ్లీషు తెలుగు అనేది మనకి ఏ లెవెల్లో ఇచ్చారంటే ఎస్ఎస్సి లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు తీసుకొని 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకొని అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెసన్స్, ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం ఫాలో అయితే మీకు సరిపోతుంది. తెలుగుకి సంబంధించి సో ఈ సిలబస్ అంతా సేమ్, బోత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి ఒకే రకమైన సిలబస్ అనమాట. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా ఏం మెన్షన్ చేయలేదు, రెండింటికి ఒకే రకమైన సిలబస్ ఉంటుంది. ఇక తెలుగుకి సంబంధించి పర్యాయ పదాలు, పదజాలము, గ్రామరు, తెలుగు నుంచి ఇంగ్లీష్కి అర్థాలు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అర్థాలు, సామెతలు ఇలా మెన్షన్ చేశారు. కాబట్టి సో మనం ఇది జనరల్గా ఉన్నటువంటి అంశం. ఇక వీటికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలి అనేది మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ ఇవి చూద్దాం, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో మనం సాధారణంగా అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే ఒక నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూస్తారు, నోటిఫికేషన్ రాగానే హడావిడిగా మార్కెట్లోకి వెళ్తారు, ఏ పుస్తకాలు ఉన్నాయా అని చెప్పేసి వెంటనే మార్కెట్లో ఏ పుస్తకం దొరికితే దాన్ని కొనేయడం జరుగుతూ ఉంటుంది. సో మార్కెట్లో దొరికే పుస్తకాలు హడావిడిగా కొనేసి ఒక 2-3 నెలలు వాటిని తిరిగేస్తే జాబ్ వచ్చే పరిస్థితి కాదు ఇది. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉందన్నమాట. కేవలం మెరికల్ లాంటి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు మార్కెట్లో దొరికేటటువంటి రకరకాల పుస్తకాల మీద ఆధారపడితే సక్సెస్ అనేది చాలా దూరంలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఇంగ్లీషు తెలుగు అనేది ఎస్ఎస్సి లెవెల్లో అంటే 10th క్లాస్ లెవెల్లో ఇస్తామని చెప్పారు కాబట్టి మీరేం చేయాలి, 5వ తరగతి నుంచి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ రెండు మీరు సేకరించి పెట్టుకోవాలి. తెలుగు టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఉచితంగా పంపిణీ చేయబడేటటువంటి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్లలో దొరుకుతుంటాయి. సో ఒక్కొక్కసారి మనకి మార్కెట్లు కూడా అవైలబుల్లో ఉంటాయి. సో అవి మీరు వెంటనే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు టెక్స్ట్ బుక్ అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకోండి.
కొత్త టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చాలా కాంప్రహెన్సివ్గా ఉన్నాయి, చాలా క్రియేటివ్గా ఉన్నాయి టెక్స్ట్ బుక్లు, పాత విధానంలో లాగా లేవు. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో మనకి ప్రతి గ్రామర్ పాయింట్ని మెన్షన్ చేశారు, ప్రతి గ్రామర్ పాయింట్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మెన్షన్ చేశారు, చాలా క్రియేటివిటీగా యాక్టివిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ యాక్టివిటీస్ అనేవి చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్లు మీరు సేకరించుకొని 5th class నుంచి 10th class వరకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్రతిరోజు వాటిని తప్పక మీరు చదవండి, తప్పక ఫాలో అవ్వండి. అక్కడ ఇచ్చేటటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎంత మాత్రమో వీటిని మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా మార్కెట్లో దొరికే పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు తీసుకొని నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ఇంగ్లీష్ ఒక లెసన్, తెలుగు ఒక లెసన్, అంటే లెసన్స్ అంటే లెసన్ చదవాల్సిన పని లేదు. అందులో ఉన్నటువంటి గ్రామాటికల్ అంశాలు మీరు చదివితే చాలు, గ్రామరు, కాంప్రహెన్షన్, వెకాబులరీ ఇవి మీరు చదివితే సరిపోతుందన్నమాట. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అనేటి కూడా సపరేట్గా మీరు నోట్స్లో రాసుకొని ప్రిపేర్ చేసుకుంటే అంతకు మించినటువంటి బెస్ట్ సోర్సెస్ మళ్ళీ మీకు మరి ఒకటి మనకి కనిపించదు అన్నమాట. సో ఆ ప్రయత్నం మనం చేయండి. కమింగ్ టు ది జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్లో వ్యాస్ట్ ఆఫ్ సిలబస్ అనేది మనకు ఉంది, ఇక్కడ చాలా వ్యాస్ట్గా ఉంది. సో గ్రూప్ వన్ స్థాయిలో మనకి ఇక్కడ ఇచ్చారు, ఓకేనా, అంతర్జాతీయ జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాల దగ్గర నుంచి, కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి, జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఏపీ బయోఫికేషన్ ఇష్యూస్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, ఇవన్నీ చాలా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇవి మొత్తం 150 మార్కులకి మనకి వస్తాయి, ఇక్కడ 150 మార్కులకి. కాబట్టి ఇక్కడ మనకి పేపర్ 2 అనేది జనరల్గా ఎలాగూ ఈజీగానే అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అదే కష్టం ఉండే అవకాశం ఉంటుంది. సో మన పేపర్ 1 ఒక్కొక్కసారి కష్టం అని కూడా ఒక్కొక్కసారి ఇది ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా ఉందా కష్టం ఉందా అనేటటువంటి అంశాలను పక్కన పెట్టేసి మనం వీటిని కాంప్రహెన్సివ్గా చదువుకుంటూ వెళ్ళాలి. సో ఏ పుస్తకాలు మనం సేకరించుకొని చదివితే మనం జనరల్ స్టడీస్లో మనము మెరుగ్గా రాగలము? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్, ఈ రెండు మనం కలిపి ఒకే విధంగా చదవాలి. కరెంట్ అఫైర్స్ అనేవి నోటిఫికేషన్ ఇప్పుడు మనకు డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది కదా, కాబట్టి మనము జనవరి నుంచి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ 8 మంత్స్ ముందు నుంచి చదవాలా లేకపోతే 6 మంత్స్ ముందు నుంచి చదవాలా అనేది ప్రామాణికం కాదు. అట్లీస్ట్ 1 ఇయర్ ముందు నుంచి మనము కరెంట్ అఫైర్స్ మీద మనం తరువుగా ఉండడం మంచిది. సో మనకి ఇప్పుడు ఎలాగూ ఇయర్ ఎండింగ్ కాబట్టి మనం ఇయర్ మొత్తానికి సంబంధించి రౌండప్ అనేది మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఇయర్ రౌండప్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అవైలబుల్ దొరుకుతాయి డెఫినెట్గా, ఎందుకంటే డిసెంబర్కి వచ్చేసాం కాబట్టి. జనవరి టు డిసెంబర్ వరకు ఈ 12 నెలల కాలానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని రౌండప్ యాంగిల్లో మీరు చదవాలి. అంటే ఇయర్ రౌండప్ స్పోర్ట్స్, ఇయర్ రౌండప్ అవార్డ్స్, ఇయర్ రౌండప్ పర్సన్స్, ఇయర్ రౌండప్ ప్లేసెస్, ఇయర్ రౌండప్ నేషనల్ ఇష్యూస్, ఇయర్ రౌండప్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇయర్ రౌండప్ ఎకానమీ, ఇయర్ రౌండప్ పాలిటీ, ఇయర్ రౌండప్ ఎన్విరాన్మెంట్, ఇయర్ రౌండప్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా 10 విభాగాలకు సంబంధించి ఇయర్ రౌండప్కి సంబంధించి మొత్తం మీరు బుక్స్లో ప్రత్యేకంగా మెన్షన్ చేసుకోండి. అంటే ఒక కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకంగా ఒక నోట్బుక్ను పెట్టుకొని అందులో ఇయర్ రౌండప్ అని పెట్టి జనవరి టు డిసెంబర్ స్పోర్ట్స్. సో మొత్తం మీరు మీ దగ్గర ఉన్నటువంటి మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ లేదా గూగుల్లో వెతికేటటువంటి సమాచారం ఇదంతా కూడా మీరు సేకరించుకొని కష్టపడి కూర్చొని మీరు ప్లాన్ చేశారంటే ఇయర్ మొత్తం ఇక రౌండప్ అనేవి ఒక్కొక్క విభాగం కింద మీరు సపరేట్ చేసుకోవాలి, అలా సఫిల్ చేసుకోవాలి. స్పోర్ట్స్ కింద, అవార్డ్స్ కింద, పర్సన్స్ కింద, ప్లేసెస్ కింద, ఇలా మీరు ప్రతి 12 మంత్స్కి సంబంధించి మీరు అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే తర్వాత నెక్స్ట్ జనవరి నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీరు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా వాటిని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి జనవరి 2021 నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీకు ఒకే ఒక ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఇయర్ అయిపోయింది కాబట్టి, ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి రౌండప్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఈజీగా దొరుకుతాయి నెట్లో కానీ బుక్స్లో కానీ ఎక్కడైనా కానీ. వాటిని మీరు నేను చెప్పినటువంటి 10 కేటగిరీల కింద స్పోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్, ప్లేసెస్, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మీరు ఒక్కొక్క విభాగం కింద ఆ కరెంట్ అఫైర్స్ని మీరు సఫలింగ్ చేసుకోగలిగితే కరెంట్ అఫైర్స్ అనేది మీరు చాలా క్లియర్గా క్లారిటీగా నేర్చుకునే అవకాశం మనకి ఉంటుంది. రైట్, ఇక జనరల్ సైన్స్, ఆధునిక భారతీయ చరిత్ర, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సైన్స్కి సంబంధించి చూద్దాం. జనరల్ సైన్స్లో మనం ఏమేమి చదవాలి? జనరల్ సైన్స్లో మనము ఇక్కడ ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, బయాలజీ చదవాలి, జువాలజీ చదవాలి. ఇవి 4 జనరల్గా ఉన్నటువంటి సిలబసెస్. వీటితో పాటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. వీటితో పాటు లేటెస్ట్గా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో జరిగినటువంటి మార్పుల గురించి చదవాలి. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి? 5th class నుంచి 10th class వరకు టెక్స్ట్ బుక్స్ని మీరు సేకరించుకోవాలి. తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, ఇప్పుడు ఏపీలో మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనూ దొరుకుతాయి, తెలుగులోనూ దొరుకుతాయి. కాబట్టి 5th class నుంచి 10th class వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని మీరు తీసుకొని
ఆ టెక్స్ట్ బుక్ లో సైన్స్ కి సంబంధించినటువంటి ప్రతి లెసన్ ని సైన్స్ కు సంబంధించిన ప్రతి లెసన్ ని మీరు చదివి అక్కడ ఫిజిక్స్ కింద ఫిజిక్స్ అంశాలు కెమిస్ట్రీ కింద కెమిస్ట్రీ అంశాలు అలాగే మీరు సఫలింగ్ చేసుకుంటూ మొత్తం మీరు ప్రిపేర్ చేయండి. దాంతోపాటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ కంప్యూటర్స్ ఫీల్డ్లో కానివ్వండి, అదేవిధంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి కానీ ఎన్విరాన్మెంట్ రంగానికి సంబంధించి కానీ ఇతరితర సైన్స్కు అనుసంధానమైనటువంటి రంగాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చాయో వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు వచ్చాయో ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో బేసిక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు చదవాలి జనరల్ సైన్స్లో, ఓకేనా? కరెంట్ అఫైర్స్ ముడిపెట్టకుండా చదివితే అది కేవలం సంతృప్తిగా సమగ్రంగా ఉండదన్నమాట. కాబట్టి ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి సైన్స్ టెక్స్ట్ బుక్స్. అవి చదివిన తర్వాత మళ్ళీ జనవరి టు ఇప్పుడు డిసెంబర్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి, సరిపోతుంది. క్లియర్? అండ్ హిస్టరీ, ఇక్కడ ఏపీ హిస్టరీ చదవాలి అండ్ ఇండియన్ హిస్టరీ కూడా మనకు చదవాలి. సో మనకి జనరల్గా తక్కువ సమయమే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఇవ్వలేదు కానీ మనకి తర్వాత మనకి జనవరి తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. చాలా తక్కువ సమయమే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం గ్రంథాలు చదివేటటువంటి సిచ్యువేషన్స్కి మనం వెళ్ళకూడదు. వీలైనంత సింపుల్గా స్మార్ట్ ప్రిపరేషన్ మెథడ్లో మనము స్మార్ట్గా చదవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం ఆధునిక భారతీయ చరిత్ర అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ యాన్సెంట్ అవసరం లేదు, మీడియవల్ అవసరం లేదు. కాబట్టి మనకి బ్రిటిష్ వారి కాలం, బ్రిటిష్ వారి యుగం నుంచి మనం చదువుకుంటే సరిపోతుంది. సో బ్రిటిష్ వారి కాలంలో ఎలాంటి సంస్కరణలు వచ్చాయి, జాతీయోద్యమం ఎలా మొదలైంది, గాంధీ యుగానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ మెయిన్గా మనం ఫోకస్ చేసుకోవాలి. అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటిది కూడా. సో ఈ విధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి అండ్ భారతదేశ చరిత్రకి సంబంధించి కూడా ప్రామాణికంగా మనం మెయిన్గా ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మనం తీసుకోవాలి. తీసుకోవడంతో పాటు ఇంటర్మీడియట్లో కూడా మనకి హిస్టరీ బుక్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ హిస్టరీ బుక్స్ తీసుకోవాలి. వీలైతే డిగ్రీ స్థాయిలో కూడా మనకి హిస్టరీ బుక్స్ ఉన్నాయి. సో హిస్టరీ స్థాయిలో డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి మనం పుస్తకాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీరు తీసుకోండి. ఆ టెక్స్ట్ బుక్స్ని చాప్టర్ వారీగా మీరు చదువుకుంటూ వెళ్ళి మీరే ముఖ్యమైనటువంటి పాయింట్స్ రాసుకోండి. ఎందుకంటే మనకి ప్రాచీన భారతీయ చరిత్ర లేదు, మధ్యయుగ భారతీయ చరిత్ర లేదు కాబట్టి చాలా వరకు సిలబస్ మనకి ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి కేవలం ఆధునిక భారతీయ చరిత్ర వరకే. కాబట్టి ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు చదవండి, అందులో హిస్టరీ టాపిక్స్ బాగా చదవండి. ఆ హిస్టరీ టాపిక్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి హిస్టరీ బుక్స్, డిగ్రీలోనే ఉన్నటువంటి హిస్టరీ బుక్స్ కూడా రెఫర్ చేయండి, ఓకేనా? తర్వాత వీలైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హిస్టరీ పుస్తకాలు కూడా చదవండి. చాలా డెప్త్ కంటెంట్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, ఓకేనా? చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట. రైట్, ఇక పాలిటీకి సంబంధించి చూడండి. పాలిటీకి సంబంధించి కూడా పొలిటికల్ అంటే రాజకీయ వ్యవస్థ చదవాలి, రాజ్యాంగం చదవాలి, ఈ గవర్నెన్స్ చదవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా చదవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మనం చదవండి. దాంతోపాటే ఇంటర్ సెకండ్ ఇయర్ పాలిటీ పుస్తకం చదవండి, ఇంటర్ సెకండ్ ఇయర్ పాలిటీ బుక్ చదవండి. బీఏ డిగ్రీ థర్డ్ ఇయర్ డిగ్రీ బీఏ థర్డ్ ఇయర్ పాలిటీ బుక్ చదవండి. ఇవి మీకు చదివితే సరిపోతుందన్నమాట. వీటితో పాటే లేటెస్ట్గా వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు అంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం కానీ, 102 కానీ, 101 కానీ, 104 కానీ, ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు, లేటెస్ట్గా వచ్చినటువంటి రాజ్యాంగపరమైన మార్పులు ఇవన్నీ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. అంటే రీసెంట్గా ఓటర్తో ఆధార్ని అనుసంధానం చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు, పార్లమెంటు లోక్సభ రాజ్యసభ కూడా ఆమోదించింది. అటువంటి నేపథ్యంలో అసలు ఓటర్ బిల్లుకి సంబంధించి ఎలా ఈ యొక్క ఆధార్ బిల్లుకి సంబంధించినటువంటి లింక్, అసలు ఇప్పటివరకు భారతదేశంలో ఈ యొక్క ఓటింగ్ సిస్టమ్ మీద ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి, అలాంటి ప్రతి తాజా అప్డేట్ కూడా ఇక్కడ ఎకానమీలో మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఎకానమీకి సంబంధించి ఫ్రమ్ ఇండిపెండెన్స్ సిన్స్ ఇండిపెండెన్స్ అన్నాడు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మనం చదవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చదవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనము టెక్స్ట్ బుక్స్ మీదే డిపెండ్ అవ్వాలి. సో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ చదవండి. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకానమీ బుక్ చదవండి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకానమీ చదవండి, బీఏ డిగ్రీలో ఉన్నటువంటి ఎకానమీ బుక్ కూడా చదవండి. డెఫినెట్గా మీకు బాగా యూజ్ అవుతాయి. వీటితో పాటే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు చదవండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు చదవండి,
కేంద్ర ప్రభుత్వ సర్వే చదవండి, లేటెస్ట్ సర్వే 2020-21, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2020-21 చదవండి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చదవండి 2021-22, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22 చదవండి. సో బడ్జెట్ సర్వే పథకాలు వీటన్నిటిని అప్డేట్ చేసుకుంటూ ఎకానమీ యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ కవర్ చేయండి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకానమీ బుక్ తీసుకోండి, ఆ తర్వాత బిఏ డిగ్రీ థర్డ్ ఇయర్ ఎకానమీ బుక్ తీసుకోండి, అవన్నీ చదవండి. అవి చదివిన తర్వాత బడ్జెట్ టు సర్వే స్కీమ్స్ అప్డేట్ చేసుకోండి. అలా చదివితే ఎకానమీ మొత్తం కాంప్రిహెన్సివ్గా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, తర్వాత జియోగ్రఫీ. జియోగ్రఫీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ చదవాలి, ఇక్కడ ఏపీ జియోగ్రఫీ కూడా చదవాలి. సో ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్స్ మీద మీరు డిపెండ్ అవ్వండి. సో ప్రతిదీ కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం. సో మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ చదవండి, టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్స్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రాంతీయ భూగోళ శాస్త్రము చదివే ప్రయత్నం మీరు చదవండి. కాబట్టి పాఠ్యపుస్తకాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ గ్రంథాలు కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జియోగ్రఫీకి సంబంధించి కూడా ముఖ్యంగా మీరు బాగా ఫోకస్ చేసిన అంశాలు శీతోష్ణ స్థితి, వ్యవసాయము, వర్షపాతము, నదులు, ప్రాజెక్టులు, డ్యాములు ఇవి బాగా ఫోకస్ చేయండి. మీరు ఇక్కడ గమనించుకోవచ్చు జియోగ్రఫీకి సంబంధించి నేను ఇప్పటికే మన సోషల్ మీడియా ద్వారా మనకి ఆల్రెడీ పేజెస్ ఉన్నాయి కదా, సో నా పేరు మీద ఉన్నటువంటి సోషల్ మీడియాలలో ముఖ్యంగా మనకున్న టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా, అచీవర్స్ అకాడమీ గ్రూప్ ద్వారా జియోగ్రఫీకి సంబంధించి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి చాలా పదుల సంఖ్యలో మ్యాప్స్ ప్రిపేర్ చేసి జియోగ్రఫీ త్రూ మ్యాప్స్ అని నేను మన విద్యార్థులందరికీ ఫ్రీగా ఫార్వర్డ్ చేస్తున్నాను. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఫ్రీగానే. సో అటువంటి మ్యాప్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు చాలామంది. సో ఆ మ్యాప్స్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి జియోగ్రఫీని ఆ మ్యాప్స్ ద్వారా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు ఆ మ్యాప్స్ డెఫినెట్గా జియోగ్రఫీని మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జియోగ్రఫీ ఎప్పుడు కూడా త్రూ మ్యాప్స్ నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా గుర్తుంటుంది. సో కాబట్టి మన యొక్క మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రాఫ్స్ ఏవైతున్నాయో, మ్యాప్స్ ఏవైతున్నాయో, ఆ ఇన్ఫోగ్రాఫ్స్ అవన్నీ కూడా మీకు సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి మీకు లభ్యం అవుతాయి ఫ్రీగానే. సో వాటిని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు మీ ప్రిపరేషన్కి అది మరింత వన్నె తెచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంది, అదేవిధంగా పాఠ్యపుస్తకాలు కూడా మనకు లభిస్తాయి. సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు కానివ్వండి, లేదా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు మీరు చదివే ప్రయత్నం మనం చేయండి. ఇక లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, డేటా అనాలిసిస్కి సంబంధించి మనకు సాధారణంగా మనకి అగర్వాల్ పుస్తకాలు ఎక్కువ మనం ఫాలో అవుతుంటాం, తెలుగు మీడియంలో కూడా లభ్యం అవుతూ ఉంటుంది. అగర్వాల్ పుస్తకం తీసుకొని మీరు అందులో ఉన్నటువంటి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది, అందులో వేరే ప్రత్యేకమైన సోర్స్ అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఎకానమిక్ పరంగా కానివ్వండి, పొలిటికల్ పరంగా కానివ్వండి, జియోగ్రఫికల్ పరంగా కానివ్వండి, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటా ఉంది, ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవి లేటెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వర్తమాన అంశాలను కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక వీటిని మనం చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ బైఫరికేషన్కి సంబంధించి కానీ, పాలిటీకి సంబంధించి కానీ, సో ఎకానమీకి సంబంధించి కానీ నేను అచీవర్స్ అకాడమీలో క్లాసెస్ చెప్పి ఉన్నాను. సో మెటీరియల్ కూడా అక్కడ మీకు లభ్యమవుతుంది, వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మన ఇక్కడ ప్రధానంగా మెయిన్గా నేను ఏం చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి కానీ, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ మొత్తం 99% నేను గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలే రెఫర్ చేస్తున్నాను. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాలు, డిగ్రీ బిఏ థర్డ్ ఇయర్ పుస్తకాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలు ఇవి మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. మిగతా పుస్తకాలు నేను ఇక్కడ రెఫర్ చేయడం లేదు. ఎందుకంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు రాష్ట్ర స్థాయి పాఠ్యపుస్తకాలనే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ప్రశ్నాపత్రం అనేది రూపొందించడం జరుగుతూ ఉంటుంది. సో అందులో ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటువంటి ప్రొఫెసర్లు కానివ్వండి, అధ్యాపకులు, వీళ్ళందరూ కూడా పేపర్ సెట్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాధారణంగా ప్రభుత్వం యొక్క సోర్సెస్ ఏవైతున్నాయో వాటి నుంచే ప్రశ్నలు తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ఎక్కువగా తరువుగా ప్రిపేర్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి డెఫినెట్గా కమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మీరు ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకుంటూ ఉన్నా, ఆన్లైన్ కోర్సు తీసుకుంటూ ఉన్నా, సో అక్కడ మీరు ఆ క్లాసెస్ని మీరు టైం టు టైం మీరు వింటూ ఉండాలి,
టైం టు టైం వింటూ ఉండాలి. మీ యొక్క ఫ్యాకల్టీని అడిగి, మీ యొక్క ఎక్స్పర్ట్స్ని అడిగి, మీ యొక్క డౌట్స్ మీరు క్లారిఫై చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఎన్ని క్లాసెస్ విన్నా, ఎన్ని బుక్స్ మీరు చదివినా, మీ సొంత నోట్స్ అనేది కనుక మీరు ప్రిపేర్ చేసుకుని ఉండి ఉంటే ఈ పాటికే మీకు చాలా మంచి జరుగుతుంది. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెష్గా వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీరు టెక్స్ట్ బుక్స్ మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి దగ్గర ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ స్థాయి వరకు తెలుగు అకాడమీ పుస్తకాలు, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క పాఠ్య పుస్తకాలు ఖచ్చితంగా ఉండాలి. అవి చాలా మేజర్ ఇంపార్టెంట్ రీసోర్సెస్ అన్నమాట. కాబట్టి ఆ పుస్తకాలు మీరు సేకరించుకొని, ఇక ఇవి కాకుండా మీకంటూ కొన్ని పుస్తకాల మీద, కొన్ని పబ్లికేషన్స్ మీద, కొంతమంది ఫ్యాకల్టీ మీద మీకు కొంత నమ్మకం, కొంత విశ్వాసం ఉంటుంది. సో ఆ పుస్తకాలు కూడా మీరు ఫాలో అవ్వండి. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని బట్టి మీకు బాగా అర్థమయ్యేటటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అటువంటి పుస్తకాలు కూడా మీరు ఫాలో అవ్వండి. బట్ నేనైతే మాత్రం గవర్నమెంట్ బుక్స్ మాత్రమే నేను రిఫర్ చేస్తాను. ఓకేనా? మేము జనరల్గా క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా నేను ఎక్కువగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని నేను ఫాలో అవుతున్నాను. సో ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలలో ఉంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం రన్ అవుతుంది కాబట్టి ఈ పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లోనూ లభ్యమవుతాయి. సో ఇంకా మీకు కొంచెం కమాండ్ కావాలంటే వీటితో పాటు స్టేట్ బుక్స్తో పాటు ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా మీరు చదివే ప్రయత్నం మీరు చేయండి. సో ఇవి ఏమి చదివినా సరే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోకపోతే మాత్రం ప్రిపరేషన్ అనేది చాలా నిష్ఫలంగా మారే ప్రయోజనం ఉంటుంది. సో జనరల్గా మనకి జనవరి 19 వరకు అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఉంది. మనం ఆలోపు మనం అప్లై చేసుకోవచ్చు. సో జనవరి 19 లోపు డెఫినెట్గా ఎగ్జామినేషన్స్ డేట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఏప్రిల్లో మనకి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఏప్రిల్ అంటే మనకి ఇంకా మహా అంటే ఒక 4 మంత్స్ టైం ఉంటుంది. ఈ 4 మంత్స్ టైంలో మనకి కొన్ని లక్షల మందిని దాటుకొని 670 పోస్టుల్లో మనం ఏదో ఒక పోస్టులో ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రతిరోజు 10 గంటలకు తక్కువ కాకుండా మీరు ప్రిపేర్ కావాలి. ప్రతిరోజు 10 గంటలకు తక్కువ కాకుండా మీరు ప్రిపేర్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి కాలమాన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తెల్లవారుజాము 4 గంటలకు మాత్రం మీరు ఖచ్చితంగా నిద్ర లేవాలి. 4 గంటలకి డెఫినెట్గా మీరు పుస్తకం మీ ముందు ఉండాలి. ఓకేనా? డెఫినెట్గా 4 గంటల కంటే తక్కువకి మీరు ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టార్ట్ చేయకూడదు. 4కి ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఉదయం 4కి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 11 అయ్యేంత వరకు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగిపోతూ ఉండాలి. సో డెఫినెట్గా మీరు ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో డెఫినెట్గా మీరు టైం టేబుల్ వేసుకోండి. మధ్యలో బ్రేక్ వచ్చేలాగా చూసుకోండి. కాసింత రెస్ట్ తీసుకునే అవకాశం కూడా మీరు చూసుకోండి. టైం టేబుల్కి సంబంధించి కూడా నేను మన గ్రూప్లో చాలా టైం టేబుల్స్ పెట్టున్నాను. సో మీరు వాటిని ఫాలో అవ్వచ్చు, లేదా మీరే సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు ఈ 4 నెలల కాలానికి సంబంధించి ఆల్మోస్ట్ మిగతా వ్యాపకాలన్నీ పక్కన పెట్టేసి పుస్తకాలే ప్రపంచంగా, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మీరు ఒక పెద్ద తపస్సు, పెద్ద యజ్ఞానికి మీరు పూనుకోవాలి. సో అటువంటి తపస్సులో, అటువంటి యజ్ఞంలో మీరందరూ కూడా సఫలీకృతం కావాలి. గ్రూప్ 4 అనేది చిన్న నోటిఫికేషన్ అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. మీరు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే దాని తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలైనా మీరు సాధించవచ్చు. ఎందుకంటే ఒక్క సక్సెస్ అనేది మీకు వస్తే తర్వాత లైఫ్లో పెద్ద పెద్ద సక్సెస్లు అనేవి ఆటోమేటిక్గా మీరు సాధించగలుగుతారు. మీకు అంత పెద్ద ఆత్మవిశ్వాసాన్ని ఆ సక్సెస్ అనేది ఇస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరు సీనియర్సా, మీరు జూనియర్సా, మీరు ఫ్రెషర్సా అనేది సంబంధం లేకుండా ఇదే మొట్టమొదటి ఎగ్జామ్ అండ్ ఇదే చివరి ఎగ్జామ్ అనుకొని రేపటి నుంచే పట్టుదలగా మీరు ప్రిపేర్ అవ్వండి. పక్కా ప్లానింగ్ మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ కన్ఫ్యూజన్ వద్దు. 2-3 డేస్ పోయినా పర్లేదు, ముందు బుక్స్ సేకరించుకోండి, మెటీరియల్ సేకరించుకోండి. నేనైతే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే రెఫర్ చేస్తాను, నేనైతే తెలుగు అకాడమీ పుస్తకాలనే రెఫర్ చేస్తాను, నేనైతే ఎన్సీఆర్టీ పుస్తకాలనే నేను రెఫర్ చేస్తాను, నేనైతే అంబేద్కర్ ఉపనిషత్తు పుస్తకాలనే రెఫర్ చేస్తాను. సో వీవి కాకుండా మీరు సొంతంగా మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీ పుస్తకాలు మీరు తీసుకోవచ్చు. వీటన్నిటిని మీరు సమీకరించుకొని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు టైం టేబుల్ ప్లాన్ చేసి టైం టేబుల్ని మెయింటైన్ చేసుకుంటూ, సో ఎక్కడ మీ యొక్క ప్రణాళిక అనేది ఎక్కడ మీరు డిస్టర్బ్ కాకుండా, ప్రిపరేషన్ అనేది రోజుకి 10 గంటలు తగ్గకుండా మీరు కంటిన్యూగా కనుక చదవగలిగితే పోటీ ప్రపంచంలో మీరు ఇంతకుముందు ఏ స్థాయిలో ఉన్నా డెఫినెట్గా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ లాంగ్వేజెస్తో పాటు కంప్యూటర్ సామర్థ్య ఆధారిత పరీక్షలకు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, డేటాబేస్ అండ్ ఈమెయిల్కి సంబంధించిన బేసిక్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి, క్లియర్గా ఉండండి, కన్ఫర్మేషన్గా ఉండండి, డెఫినెట్గా జాబ్ మీకు వస్తుంది. సో వీటికి సంబంధించి, ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి సంబంధించి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి అచీవర్స్ అకాడమీ వాళ్ళు
చాలా తక్కువ ధరలకే ఇప్పటికే హై క్వాలిటీతో మనకి కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ అందిస్తున్నారు. ఇప్పటికీ కరోనా థర్డ్ వేవ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, ఒమిక్రాన్ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుంది, ఈ నేపథ్యంలో ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళడం అనేది అంత శ్రేయస్కరం కాదు. సో కాబట్టి ఆన్లైన్ అవకాశాలు మనం అందిపుచ్చుకునే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి అచీవర్స్ అకాడమీ వాళ్ళు ఇప్పటికే అనేక కోర్సులకు సంబంధించి దిగ్విజయంగా కోర్సులు ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఈ గ్రూప్ 4కి సంబంధించి కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్గా కోర్సెస్ని అందిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సిలబస్ని త్వరగా కంప్లీట్ చేసుకోలేమనుకున్న వాళ్ళు డెఫినెట్గా మా వెబ్సైట్ని మీరు పరిశీలించండి ఒకసారి, డెఫినెట్గా మీరు చూడండి. ప్లేస్టోర్లో కూడా మన యాప్ ఉంటుంది, అచీవర్స్ అకాడమీ యాప్ అనేది ఉంటుంది. సో ఇందులో క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది, క్వాలిటీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, మీకు మోటివేషన్ ఉంటుంది, ఫ్రీ మెటీరియల్ కూడా మీకు లభించడం జరుగుతుంటుంది, నంబర్ ఆఫ్ ఆన్లైన్ టెస్టులు అనేవి మీకు ఫ్రీగా అందించబడతాయి. సో వీలైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీ దారిలో, మీరు ఎంచుకున్న దారిలో, మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకి, మీ నమ్మకం ప్రకారం మీరందరూ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్లో విజన్ 2022లో మీరందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.